రకరకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది. తను ఎలాగూ రాలేదు. మరి మీడియా సోదరులు ఉన్నారు, మీడియా సోదరుల సమక్షంలో తను చేసిన ఆరోపణలు కూడా ఏవైతే ఉన్నాయో అవి నేను చెబుతున్నాను. తను చేసిన ఆరోపణలు, అదేవిధంగా తనపైన ఏవైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలకి డైరెక్ట్గా అతని హయాంలో ఎవరి దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చిన విజువల్స్ ఇప్పటి వరకు కూడా మీరు చూసే ఉంటారు, చాలా విజువల్స్ వచ్చినాయి. తను ఏవైతే మరి బ్రాందీ షాపుల దగ్గర నుంచి ఇంత నీచంగా వసూలు చేసిన గతంలో ఎప్పుడు అనుపర్తికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవడో లేడు, ఒక్క అప్పట్లో రామకృష్ణారెడ్డి ఒక్కడే. ఏ రకంగా బ్రాందీ షాపుల దగ్గర నుంచి, లేఅవుట్ల దగ్గర నుంచి, ఆఖరికి మైనింగ్ దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, ఆఖరికి రైతులు పండించే ధాన్యం సొసైటీల దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి కూడా సొసైటీల దగ్గర నుంచి కూడా ఏ రకంగా దోచేశాడా, అవన్నీ కూడా ఆధారాలతో ఉన్నాయి. వాటికి గేట్లకి సమాధానం చెప్పడం, మనం ఎదరోళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు, నిజమైనా తప్పైనా ఆరోపణలు చేసినప్పుడు, మనపైన వచ్చిన ఆరోపణలకి మనం క్లియర్ చేసుకున్నప్పుడు ఆరోపణలు చేయాలి, దానిపైన సమాధానం చెప్పడం. సమాధానం చెప్పడానికి ఏముంది, డైరెక్ట్గా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్లే వీడియోలోకి వచ్చారు, ప్రత్యక్షంగా ఇక్కడే ఉన్నారు, బాబు నా దగ్గర నేను 10 లక్షలు తీసుకున్నాను చెప్పడానికి రెడీగా ఉన్నారు. తనకు ముఖం చెల్లకి ఇక్కడికి ఏదో రకంగా రాకూడదు, రాకూడదు అంటే తప్పించుకోవాలి. తప్పించుకోవడానికి అక్కడ ధర్నాని అదని ఇదని చేస్తే ఏదో రకంగా తప్పించుకోవడానికి వస్తున్నాను. ఇప్పుడు అతను చెప్పినట్టుగా హెలికాప్టర్ మీద వస్తే మేము చాలా హ్యాపీ పొందాము, ఎందుకంటే మాకు కావాల్సింది అతను చర్చకి సిద్ధమైతే చర్చ, ఒకవేళ యుద్ధానికి సిద్ధమైతే యుద్ధం. ఏదో రకంగా అవినీతి ఆరోపణలు చేసి నాపైన, నా కుటుంబ సభ్యులపైన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూడా అబద్ధపు వాగ్దానాలు ఆరోపణలు చేసి, అంటే 100 రాళ్ళు వేస్తే ఒక రాయన్నా తగలకపోతానని అతని ఉద్దేశం. అవినీతి విషయంలో 100 కాదు కదా, 1000 రాళ్ళు వేసినా ఒక్క రాయి కూడా నా మీద తగలదు. మొన్న ఏదో అవినీతి ఆరోపణలు చేసి నాపైన పాంప్లెట్లు వేసుకుని రావడం, నేను లేని టైంలో హాస్పిటల్లో ఇవ్వడం, ఇచ్చి నేను వచ్చానని చెప్పి తను తను తన మద్దతుదారులు 25-30 మందితో హాస్పిటల్లో ఏ రకంగా గలాటా సృష్టించాడా, ఏ రకంగా ఏ రకంగా స్లోగన్స్ ఇచ్చాడా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఏదో రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం, రెచ్చగొడితే ఏదో రకంగా తన మీద మనం దాడి చేస్తాం, దాడి చేస్తే సానుభూతి పొందుదామన్న తన ఉద్దేశం. నేను ఆ టైంలో లేను, నేను సంపర్లో సబ్స్టేషన్ ప్రారంభంలో ఉన్నాను. తర్వాత నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను, నీకు దమ్ము దయ ఉంటే నేను లేని టైంలో కాదు, నేను ఉన్న టైంలో నువ్వు దానికి. అతను చెప్పాడు, ఈ రోజు 11 గంటలకు నేను వచ్చేస్తున్నాను మీ దగ్గరికి అని చెప్పాడు. రమ్మనే మనం ఆహ్వానించాం, కానీ అతను రావాలి, వస్తేనే ఎవరు ఏమిటా అన్నది మీడియా ముఖ్యంగా అందరికీ కూడా తెలుస్తుంది. మళ్ళీ తను వస్తానని చెప్పడమే కాదు, నాకు పోలీసులు అట్టుకున్నా నేను ఆగేది లేదు, పోలీసులను ఎలా తప్పించుకురావాలో నాకు తెలుసు, ఒకవేళ అంతకే అవసరం అయితే నేను ఇంట్లోంచి తప్పించుకుని అవసరమైతే హెలికాప్టర్లో వచ్చి మీ హాస్పిటల్ పైన వాళ్ళతాను 11 గంటలకు అన్నాడు. పోయింది నేను ఇప్పటి వరకు కూడా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను, ఎక్కడ హెలికాప్టర్ వస్తాయి ఎక్కడ ఏం కాదని. అతను నిజంగా తప్పించుకుని రావాలంటే ఒకసారి హౌస్ అరెస్ట్ చేస్తే కూడా పోలీసులు కనుగొప్పి తప్పించుకుని వచ్చి రామవరాన్ని బంధు కార్యక్రమం నిర్వహించాడు. మరి ఈ రోజున ఎందుకు రాలేకపోతున్నాడు, తనకు తెలుసు వస్తే ఇక్కడ కడిమె అయిపోతామని, చర్చల పేరు వస్తే ఇక్కడ కడిమె అయిపోతామని. రాజకీయ ఓట్ల కోసం ఏడుతాడు ఎదవాడు.